बीसी संक्षेम संघం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఏనికేపల్లి గ్రామానికి చెందిన రవీంద్రాచారికి సాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటరీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాని వెంకటయ్య, అంబేద్కర్ సంఘం కొడంగల్ తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ దస్తప్ప, వి5 రిపోర్టర్ మొగలప్ప, అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ మండల ఇన్‌చార్జి ఎం వెంకటేశం, రమేష్, ప్రవీణ్, మనోహర్ రాము తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తమ్ముణ్ణి ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. అదే విధంగా పోస్టులు ఇంపార్టెంట్ కాదు, మనం వర్కున్ బట్టి పోస్టులు వస్తాయి కాబట్టి మనమైతే ఏదైతే మనకు బాధ్యత అప్పచెప్పినరో దానికి దగ్గట్లు మనం వర్క్ చేసుకోకపోతే అవెంతకవే వస్తాయి మనకు. ఐటి గురించి అని కాదు, చాలా ఈ బాధ్యతలు మరి వర్కింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు. అందుకోసము ఆ బాధ్యతను ఖచ్చితంగా ఆ శాఖ కూడా న్యాయం చేయాలంటనని, మరి మున్ముందు పెద్ద ఎత్తున బీసీ ఇళ్లను చైతన్యపరచాలంటనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున జైబీములు తెలుపుకుంటూ ముగిస్తుంది. జైబీ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు మాసాని వెంకయ్య గారికి, అంబేద్కర్ సంఘం తాలూకా ప్రెసిడెంట్ మా అన్న రమేష్ అన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ అన్న పేరు దస్తాపన్న గారికి, మిగతా వెంకటేశ్వర గారు గారికి, మిగతా అన్నోళ్ళకి నా పేర్లు తెలియదు సరే క్షమించాలి. వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జిల్లా వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన ఆర్ కృష్ణన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రం లోపల 60% ఉన్న బీసీలకు టోటల్గా అందరం కలుపుకుంటే 90% బహుజనులకు అందరికీ నా తరఫున సేవా కార్యక్రమాలు, మా బీసీ బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మాకు నా కృషి కార్యక్రమాలు ఉంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తాను.